ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే మాధురెడ్డి గారు. నమస్తే అండి. మాధురెడ్డి గారు, ఐటీఆర్ ఫైల్ చేసే టైం చాలా దగ్గరకు వచ్చేసింది. ఎవరినైనా ఐటీఆర్ ఫైల్ చేసామని అడిగితే అసలు ఎందుకు ఫైల్ చేయాలి, ఎలా ఫైల్ చేయాలి, చాలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతుంటారు కాబట్టి. సో ఎవరైతే ఫస్ట్ టైం ఫైల్ చేయబోతున్నారో, ఫస్ట్ టైం ఫైల్ చేద్దాం అనుకుంటున్నారో, అటువంటి వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియో ఇద్దాం. మాధురెడ్డి గారు, ఏంటి అసలు ఐటీఆర్ అనేది అసలు ఎందుకు ఫైల్ చేయాలంటారు? సో ఫైనల్ గా అంటే ఇప్పటికే ఆల్రెడీ ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో లేకపోతే ఎస్ఎస్సీస్ ఉన్నారో, మీకు ఆల్రెడీ మెసేజ్ వచ్చిండొచ్చండి డైరెక్ట్గా మీకు వయా ఎస్ఎంఎస్ ద్వారా కానీ లేకపోతే మీకు మెయిల్ ద్వారా కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ మీకు జులై 31st లోపు మీరు అందరూ కూడా ఫైల్ చేయండి ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 24-25 కి, ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 23-24 కి సంబంధించిన ఏదైతే ఇన్కమ్ ఉంటుందో, ఏదైతే మీరు సంపాదించారో డిఫరెంట్ సోర్సెస్ ద్వారా, అంటే 23-24 అంటే March 1-4 అంటే 1-4 అంటే April 1st 2023 నుంచి 31st 3 2024 వరకు ఏవైతే ఇన్కమ్స్ మీరు ఎర్న్ చేశారో ఆ ఇన్కమ్స్ అన్నిటికీ కూడా మనము ఈ అసెస్మెంట్ ఇయర్లో ఫైల్ చేసి, దట్ ఈస్ ద డెడ్ లైన్ అండి, 31st జులై లోపు మీకు చేయాలి అనేది మీకు ఆల్రెడీ ఎస్ఎంఎస్ రావచ్చు. సో ఇంకా ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ www.incometax.gov.in అనేది చాలా ఇంపార్టెంట్ వెబ్సైట్ అండి. అక్కడికి వెళ్ళి మీరు ఒక లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా. అక్కడ మన ఆధార్ తర్వాత ఓటీపీతో మనకి మన పాన్ కార్డు ఆధార్ గాని ఉన్నట్లయితే ఆ రెండింటిని లింక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పాన్, ఆధార్ రెండు లింక్ చేసుకొని మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి మనకు ఒక లాగిన్ క్రెడెన్షియల్స్ అనేవి క్రియేట్ చేసుకోవడం చాలా అవసరం అండి. ఆ తర్వాత మీకు ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది, మీరు ఏఎస్ అంటే ఇన్ఫర్మేషన్ ఇంకా మీ దగ్గర ఆల్రెడీ మేము క్యాప్చర్ చేసిన అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ పాన్ ద్వారా జరిగిన అన్ని ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ మేము క్యాప్చర్ చేసాము, మీరు వెళ్ళి చూసుకోండి అంటున్నారు, బట్ అవి కూడా చూసుకోవట్లేదు ఎవరు. సో ఎవ్రీవన్ హ్యాస్ టు గో అండ్ చెక్ ద వెబ్సైట్. అక్కడ మీ లాగిన్ ఐడి కానీ మనం ఇచ్చినట్లయితే, క్రియేట్ చేసుకొని ఇచ్చినట్లయితే అక్కడ ఆల్రెడీ మీ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు క్యాప్చర్ చేసింది ఉంటుందండి. సో అది మీరు చూసుకోకపోతే అది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే దాన్ని బట్టే మీరు వాళ్ళు ఏ ఇన్కమ్ చూపిస్తున్నారు ఏ ఇన్కమ్ చూపించట్లేదు అనేది మనకు తెలుస్తుంది. బట్ ఆల్రెడీ వాళ్ళకి తెలుసు మీ జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని. ఒకసారి మీరు దాంతో కూడా కంపేర్ చేసుకోండి, ఓకే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని గవర్నమెంట్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి మన గురించి, మన ట్రాన్సాక్షన్స్ గురించి, మన ట్రాక్ రికార్డు వాళ్ళ దగ్గర ఉంది అనే విషయం మీ అందరికీ తెలియాలండి. వాళ్ళు ఆల్రెడీ అన్ని క్యాప్చర్ చేసి పెట్టారు. సో మీరు చూపించారా లేదా, వాళ్ళు చెప్పిన ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మీరు చూపించారా లేదా అనేది ఒక్కసారి అయితే ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలి. దీనికి సంబంధించి మీకు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ అయితే ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ మీకు వచ్చే ఉంటాయండి. సో నెక్స్ట్ వన్, మేడం నాకు అంత అసలు ఇన్కమే లేదు, అసలు నేను ఎందుకు చేయాలి, మేము అసలు లిమిట్ లోనే లేను, ఆ లిమిట్ స్లాబ్ లో లేను, మాకు అసలు ఇన్కమే లేదు మేడం, అసలు మాకెందుకు ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ లు ఫైల్ చేయడము, ఇవన్నీ మాకెందుకు ఈ నోటీసులు, ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు అంటారండి. బట్ ఓన్లీ దానికోసం అనే కాదండి, నౌడేస్ ఏంటంటే అది ఒక ఇన్కమ్ ప్రూఫ్. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేశారు అంటే అది మీకు ఒక ఇన్కమ్ ప్రూఫ్ లాగా, అంటే మీరు ఎప్పుడైనా లోన్స్ కి వెళ్ళారనుకోండి ఈజీగా అప్రూవల్ అయిపోతుంది. అంటే మీరు హోమ్ లోన్ కి వెళ్ళొచ్చు ఫ్యూచర్ లో, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ప్రూఫ్ ఉంటుంది అండి. అది అదేమవుతుందంటే ఇప్పుడు సడన్ గా ఈ రోజు మీరు హోమ్ లోన్ కి వెళ్ళారు, లాస్ట్ 3 ఇయర్స్ తెమ్మంటే ఎక్కడి నుంచి తెస్తారు? మీరు మళ్ళీ 3 ఇయర్స్ ఐటీఆర్ తేవాలంటే 3 ఇయర్స్ ఆగాలి. మరి ఎవ్రీ ఇయర్ ఫైలింగ్ చేసిన లాస్ట్ 3 ఇయర్స్ ఐటీఆర్ ఫైలింగ్ తీసుకురమ్మన్నారు అనుకోండి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సో మేక్ ఇట్ ఎ హ్యాబిట్, మీకు ఇన్కమ్ ఎంత తక్కువ ఉన్నా సరే లోన్స్ అప్రూవల్ తొందరగా అవ్వాలి, తక్కువ ఇంట్రెస్ట్ కి మనకి మంచి మంచి బ్యాంక్స్ నుంచి మనకి అంటే పిఎస్యు బ్యాంక్స్ నుంచి మీకు ఈజీగా అప్రూవల్స్, నాకు లోన్స్ కావాలి అంటే మీ ఐటీఆర్ ఫైలింగ్ అనేది ఒక ఇన్కమ్ ప్రూఫ్గా పనికొస్తుందండి. ఈ రోజు పనిచేయకపోవచ్చు, మేబీ ఫ్యూచర్లో మీకు కావాలి, లాస్ట్ 3 ఇయర్స్ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆల్రెడీ టైం అనేది అయిపోతుంది కాబట్టి మనం చేయలేము. ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కడో దగ్గర టీడీఎస్లు అయితే కట్ అవుతూ ఉంటాయండి వేరియస్, అంటే మీకు ఇంట్రెస్ట్ ద్వారా కానీ లేకపోతే మీకున్న శాలరీలు కానీ ఎక్కడో దగ్గర కొంత టీడీఎస్లు అనేవి కట్ అయిపోతాయి. మరి అవి రిఫండ్ ఎలా వస్తాయి? మీరు ఐటీఆర్ ఫైలింగ్ చేస్తేనే మీకు ఎక్కడైనా టీడీఎస్, అది 2000 అవ్వనియండి, 4000 అవ్వనియండి, మీకు టీడీఎస్ అవన్నీ కట్ అయినవి ఏమైనా కొంత అమౌంట్ ఎక్కడైనా కట్ అయినవన్నీ మీరు కావాలి అంటే అది ఫైల్ చేస్తేనే మీకు ఆ టీడీఎస్ అనేది మీకు వస్తుందండి. ఆ తర్వాత వీసా అండి, ఇప్పుడు అందరూ కూడా ట్రావెల్ చేస్తున్నారు, అది మేబీ వెకేషన్కి వెళ్తున్నారు,
రకరకాలుగా, లేకపోతే ఏదైనా బిజినెస్ పని మీద వెళ్తున్నారు, లేదు పర్సనల్ పనుల మీద వెళ్తున్నారు, ఇది క్విక్ వీసా ప్రాసెసింగ్ అయిపోతుందండి. ఎప్పుడైతే మీకు ఐటీఆర్ ఫైలింగ్ ఉందో మీకు క్విక్ గా అయిపోతుంది. చాలా మంది చదువుకోవడానికి వెళ్తున్నారు, సో వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఐటీఆర్ ఫైలింగ్ ఉంటే ప్రాసెసింగ్ అంతా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. తర్వాత మీకు ఏమైనా అంటే మీకు ఇన్కమ్ లేదు కానీ లాస్లు ఉన్నాయి, మీ క్యాపిటల్ లాసెస్ కొన్ని వచ్చాయి, మరి వాటిని ఎప్పుడైనా ఇన్కమ్తో మీరు సెట్ ఆఫ్ చేసుకోవాలంటే ఆ ఇయర్ మీరు ఐటీఆర్ ఫైలింగ్ చేసుకుంటేనే మీరు మీకు వచ్చిన లాసెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలుగుతారు. లేదు మీరు ఐటీఆర్ ఫైలింగ్ చేయలేదు అనుకోండి, మీరు అసలు ఎప్పటికీ కూడా ఆ లాసెస్ ని ఫార్వర్డ్ చేసుకోలేరు, క్యారీ ఫార్వర్డ్. సో దానికోసం కూడా కావాలి, ఎస్పెషల్లీ టర్మ్ ఇన్సూరెన్స్ అండి. మా దగ్గర చాలా మంది కూడా, మేడం నాకు 1 crore కావాలి, లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, 50 lakhs కావాలి, 2 crores కావాలి అంటున్నారు. బట్ అది ఎప్పుడు వస్తుంది? మీరు ఇన్కమ్ ప్రూఫ్ చూపించాలి. వాళ్ళు ఖచ్చితంగా 1 crore మీకు టర్మ్ పాలసీ కావాలి, లేకపోతే 80 lakhs టర్మ్ కావాలి పాలసీ అంటే వెంటనే మీరు ఐటీఆర్ ఫైలింగ్ అడుగుతున్నారు. సో మరి మీకు టర్మ్ పాలసీ తీసుకోవాలని ఉంది, బట్ వాళ్ళు మీకు అది లేదనుకోండి 20 lakhs 30 lakhs ఇస్తారు. అదే మీకు అంటూ ఒక ఇన్కమ్ ప్రూఫ్, ఒక ఐటీఆర్ ఫైలింగ్ ఉంటే మీకు ఎక్కువ టర్మ్ పాలసీ తీసుకునే అవకాశం ఉంటుందండి. అలానే మీరు బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేశారు, మీకు ఏదో ఫండింగ్ కావాలి, ఏదో ఫండ్ అనేది మీరు తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచైనా తెచ్చుకోవాలి, మరి ప్రూఫ్ లేకుండా ఎట్లా? సో ఇలా ఐటీఆర్ ఫైలింగ్ చూపించారనుకోండి, ఇప్పుడు గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఇస్తుంది, చాలా ఫండ్స్ బిజినెస్ కోసం ఇస్తున్నారు, రకరకాల స్కీములు కూడా వస్తున్నాయి. సో దాని ద్వారా మీరు ఏమైనా ఫండ్స్ తెచ్చుకోవాలి ఆ స్కీమ్ ద్వారా అనుకుంటే మీకు ఐటీఆర్ ఫైలింగ్ ఉందనుకోండి, ఈజీగా మీరు ఆ ఫండ్స్ ని తెచ్చుకోవచ్చు. తర్వాత పెనాల్టీలు ఏమైనా ఉంటే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ అనేది, ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఐటీఆర్ ఫైలింగ్ ద్వారానే జరుగుతుందండి. ఖచ్చితంగా అందరూ చేస్తేనే మంచిది. అదేవిధంగా చాలా మంది ఐటీఆర్ ఫైల్ చేసే టైంలో హెచ్ఆర్ హౌస్ రెంట్ అలవెన్స్ ఏదైతే ఉందో దాన్ని క్లెయిమ్ చేసుకోవడం కోసం చాలా మంది అంటే హౌస్ ఓనర్స్ అప్రోచ్ అవ్వడము, తర్వాత ఈ ఫేక్ రిసిప్ట్స్ అనేది సబ్మిట్ చేస్తుంటారు కదా, ఇది ఎంతవరకు అది కరెక్ట్ అంటే? చాలా మంది ఇవి జరుగుతున్నాయండి. అంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ తో ఉంటారు, కానీ రెంటల్ గా ఉన్నట్టుగా వాళ్ళకి హెచ్ఆర్ఏ ని క్లెయిమ్ చేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే ట్యాక్స్ చాలా పడుతుంది, ఎవరికి ట్యాక్స్ కట్టాలంటే ఇష్టం ఉండదు. ఏదైనా అవైలబిలిటీ ఉంటే తగ్గించుకోవడానికే చూస్తుంది. సో ఎవరైనా ఇలా అంటే వాళ్ళు రెంట్ కి లేకపోయినా, లేదు రెంటల్ అమౌంట్ తక్కువ ఉన్నా, సో వాళ్ళ పేరెంట్స్ తో ఉంటూ ఉన్నా సరే హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేయడానికి చేస్తూ ఉంటారండి. ఇలా ఫేక్ రెంటల్ పెడితే మేము దొరుకుతామా, మా విషయం బయటకు వస్తుందా, అంత ఐటీ డిపార్ట్మెంట్ అంతలాగా మా గురించి తెలుస్తుందా, ఇంక ఇన్ని కోట్లలో మనము మన ఇన్ఫర్మేషన్ ఎందుకు బయటకు వస్తుంది అని అనుకోవడానికి లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక రూల్ అయితే చేశారండి, ఎవరైతే 1 lakh కన్నా రెంట్ అబోవ్ ఉంది అంటే ఖచ్చితంగా మీ ఓనర్ ప్యాన్ అడుగుతున్నారు. అంటే మీకు ఎవరెవరికైతే 1 lakh కన్నా ఇయర్ కి, అంటే ఈ రోజుల్లో 10,000 రెంట్ కూడా ఎవరికి లేకుండా ఉందండి. సో క్లెయిమ్ చేయడం కూడా మనం 10,000 కన్నా తక్కువ ఏం క్లెయిమ్ చేయం. సో 10,000 పర్ మంత్ మీరు క్లెయిమ్ చేస్తున్నారంటే 10,000 × 12 అంటే 1,20,000, అంటే 1 lakh అబోవ్ అయిపోయింది. సో 10,000 కన్నా తక్కువ ఎవరు క్లెయిమ్ చేస్తారు? సో అందరూ కూడా మినిమం 1 lakh అబోవే చేస్తారండి. చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ రూల్ ఏంటంటే 1 lakh అబోవ్ మీరు హెచ్ఆర్ఏ మీరు రెంట్ రిసీవ్డ్ అని కానీ మీరు పెట్టినట్లయితే డెఫినెట్లీ మీ ఓనర్ పాన్ కార్డ్ అయితే పాన్ డీటెయిల్స్ అడుగుతారు, అక్కడ మనం ఫిలప్ చేస్తాము. వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ ఆ ఓనర్ పాన్ కార్డ్ ద్వారా ఆయనకి మీరు పంపించినట్టుగా రెంట్ రిసీట్ అయిందా లేదా అనేది వాళ్ళు, ఎందుకంటే మీరు ఆన్లైన్ లో పంపించాలి కదా, సో ఆ రెంట్ రిసీట్ అయిందా రిసీవ్డ్ అయిందా లేదా మీ ఓనర్ దగ్గర నుంచి ఆ కన్ఫర్మేషన్ ఆయన ప్యాన్ ద్వారా వచ్చిందా లేదా అనేది రెండు మ్యాచ్ చేసుకుంటారండి. అది మాన్యువల్ గా చేయట్లేదండి. మీరు అనుకుంటుంది కరెక్టే, ఇంత కోట్ల మందిని ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తారు, ఎక్కడ వెరిఫై, ఇదంతా కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు ఈ రెండింటిని మ్యాచ్ చేస్తున్నారు. అంటే మీరు పంపించిన మీరు చూపించిన రెంట్ ఎంత, మీరు పంపించింది ఎంత, ఓనర్ అకౌంట్ లోకి ఎంత వెళ్ళింది, ఆయన పాన్ డీటెయిల్స్ ద్వారా అక్కడ కూడా వెరిఫికేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతుంది. అది ఎప్పుడైతే మిస్ మ్యాచ్ వచ్చిందో వెంటనే మీకు నోటీస్ వస్తుంది. సో మీకు ఇమ్మీడియట్ గా నోటీస్ వస్తుందండి. ఈ రోజుల్లో నోటీసులు అనేవి చాలా కామన్ అయిపోయండి. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అంటే మీరు రాంగ్ డాక్యుమెంట్స్ చూపించినా, లేకపోతే ఫేక్ రిసీట్స్ పెట్టినా, లేకపోతే ఫేక్ రిఫండ్స్ కోసం మీరు ఏమైనా డాక్యుమెంట్స్ పెట్టినా, ఇమ్మీడియట్ గా మీకు ట్యాక్స్ నుంచి అంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మీకు మెయిల్స్ వస్తున్నాయండి. కానీ చాలా మంది మెయిల్స్ చూసుకోవట్లేదు. సో అది చాలా అఫెన్సివ్ గా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి మనకేం తెలియదు అనుకుంటారు, బట్ ఏంటంటే వాళ్ళకి మెయిల్ వచ్చి ఉంటుంది.
ఎందుకంటే ఇవి ఎస్ఎంఎస్ ద్వారా రావండి, మెయిల్స్ ద్వారా మనకి వస్తాయి, వాటికి ఇమ్మీడియట్ గా మనము రెస్పాండ్ అవ్వాలండి. ఎప్పుడైతే మీకు మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి, అంటే మీరు 2 ఇయర్స్ నుంచి మీరు ఫైలింగ్ చేశారండి, నెక్స్ట్ 2 ఇయర్స్ చేయలేదు, సో దాని గురించి కూడా మీకు నోటీస్ వస్తుంది. ఎందుకు మీరు సడన్ గా అంత ఇన్కమ్ చూపించి ఇయర్ చూపించలేదు మీరు, సో ఏం జరిగింది అనే దాని గురించి కూడా మీకు రావచ్చు, తర్వాత ఏమైనా ఎర్రర్స్ ఉంటే రావచ్చు. సో ఇలాంటివి చాలా ఇన్కరెక్ట్ క్లెయిమ్స్, ఇన్కరెక్ట్ రిఫండ్స్, తర్వాత డిడక్షన్ మిస్టేక్స్ ఇలాంటివి ఏమైనా అండి మీకు రావచ్చు. మీరు తరువుగా మీ మెయిల్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి, నీడ్ నాట్ టు బి పానిక్. ఎలాంటి నోటీసులు వచ్చినా మీరు ఇమీడియట్ గా అయితే వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రైబ్ టైం లిమిట్ ఇస్తారండి, ఈ టైం లిమిట్ లోనే మీరు దానికి ఆ నోటీస్ కి రెస్పాండ్ అవ్వాలి, లేదు అంటే పెనాల్టీస్ అవన్నీ ఉంటాయి. సో బీ కేర్ఫుల్ అబౌట్ ట్యాక్స్ ఫైలింగ్ అండి. లేదు ఇలాంటివన్నీ మీకు నోటీసులు వచ్చాయంటే ఒక ఎవరైనా మంచి మమ్మల్ని కానీ లేకపోతే ఎవరినైనా ట్యాక్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ ని కలిసి వాళ్ళకి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ఇమీడియట్ గా చేస్తే సరిపోతుందండి. అండ్ అదేవిధంగా చాలా మందికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వస్తుంటాయి కాబట్టి, నోటీసులు వచ్చినప్పుడు దాన్ని స్కిప్ చేయకుండా, అవాయిడ్ చేయకుండా రైట్ టైంలో ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అసలు? అదేనండి, దాన్ని ఏంటంటే మనం వెంటనే త్వరగా చెక్ చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే వాళ్ళకి నోటీస్ వచ్చిన విషయమే తెలియదు, సో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు? సో వచ్చినా సరే అంటే మనకు స్పామ్ లోకి వెళ్ళిపోవడమో లేకపోతే చాలా మెయిల్స్ లో అది మనం చెక్ చేసుకోకుండా అది ఎప్పటికో వెళ్ళిపోయి మనం రీసెంట్ మెయిల్స్ లో కనిపించకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. సో మీరు మెయిల్స్ లో అది వచ్చిన వెంటనే పానిక్ అవ్వకుండా దాన్ని ఇమీడియట్ గా అసలు దాన్ని అంటే వాళ్ళ ఆ లా లాంగ్వేజ్ కూడా చాలా డిఫికల్ట్ గా ఉంటుంది అండి, కామన్ పర్సన్ కెన్ నాట్ అండర్స్టాండ్ ఆ పర్టికులర్ వాళ్ళు దేని గురించి వాళ్ళు మెయిల్ పంపించారు, అది మేబీ అది ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ గురించి పంపించవచ్చు. డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అంటే మీరు ఏవైతే వాళ్ళు ప్రూఫ్స్ పెట్టారో వాళ్ళకి కొంచెం డౌట్ గా అనిపించి వాళ్ళు ఏంటంటే వెరిఫికేషన్, మళ్ళీ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీ ఒరిజినల్ అన్నీ కూడా మాకు సబ్మిట్ చేయండి. అంటే మీరు ఏదో ఏటీసీ పెట్టారు, ఏటీడీ పెట్టారు, ఇంకేవో సెక్షన్స్ కింద మీరు డిడక్షన్స్ పెట్టారు, దాన్ని మీరు అప్లోడ్ చేశారు, బట్ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు డౌట్ వచ్చింది, వాళ్ళు ఏంటంటే ఒరిజినల్ ఏదైతే మీరు పెట్టారో ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి తీసుకురమ్మంటారు. సో ఇలాంటి నోటీసులు వచ్చినప్పుడు మనము అందుకనే మేము ఏమంటామంటే మీరు ఏమేమైతే మీరు ఫైలింగ్ టైంలో మీరు ఈ రిసీట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ స్టేట్మెంట్స్ పెడతారు అవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచాలండి. ఎప్పుడైనా మనకి నోటీసులు వచ్చినప్పుడు ఈ రిసీట్స్ అన్ని అంటే మనకి ఏంటంటే అంత జాగ్రత్తగా ఉంచడం అలవాటు ఉండదు, వాటిని ఎక్కడో మనము స్టోర్ చేయకుండా ఉండడం లేకపోతే ఏదో ఫైల్లో అలా మర్చిపోవడం ఉంటుందండి. సో ఏవేవైతే మీరు ఐటీకి సంబంధించినవన్నీ కూడా ఒక ఫైల్ అనేది ఒకటి మెయింటైన్ చేసి అందులో డాక్యుమెంట్స్ అన్ని ఒక 3-4 ఇయర్స్ మనం మెయింటైన్ చేస్తే ఎప్పుడైనా మీకు అలాంటి నోటీసులు వచ్చినప్పుడు మనం ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినప్పుడు మీకు ఈజీగా అయిపోతుందండి. సో డోంట్ టేక్ ఇట్ లైట్ గా అయితే తీసుకోకూడదండి, వీ హ్యావ్ టు రెస్పాండ్ ఆన్ టైమ్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ నోటీస్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సో ఈ మధ్య మాకు చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయండి, ఎస్పెషల్లీ మేము ఒక బిల్డింగ్ కానీ లేకపోతే ఒక ప్రాపర్టీని మేము సేల్ చేసాము, ఇప్పుడు దాని మీద క్యాపిటల్ గెయిన్స్ వచ్చాయి, దాన్ని ఎలా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు, అసలు దీని మీద ఎంత ట్యాక్స్ పడుతుంది, అలానే మా దగ్గర కొన్ని షేర్స్ ఉన్నాయి, ఇప్పుడు అందరి దగ్గర షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు, క్యాపిటల్ గెయిన్స్ చాలా వరకు వస్తున్నాయి, అందరికీ మంచి గెయిన్స్ వస్తున్నాయి, సో వీటి మీద ట్యాక్స్ మనం ఎంత కట్టాలి, అసలు దీన్ని ట్యాక్స్ అవాయిడ్ చేసుకోవడానికి లేకపోతే ట్యాక్స్ తగ్గించుకోవడానికి ఎటువంటి మనకు అవకాశాలు ఉన్నాయని అడుగుతున్నారండి. ఫస్ట్ మనము ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అండ్ తర్వాత ఈక్విటీ షేర్స్ గురించి మాట్లాడదామండి. సో ఇందులో మనకి హోల్డింగ్ పీరియడ్ అబౌవ్ 1 ఇయర్ ఉంటే లాంగ్ టర్మ్, అబౌవ్ బిలో 1 ఇయర్ హోల్డింగ్ పీరియడ్ ఉంటే మనం షార్ట్ టర్మ్ అంటాం. షార్ట్ టర్మ్లో అయితే తప్పించుకోవడానికి ఏమీ లేదండి, మీరు బిలో 1 ఇయర్లోనే మీకు గెయిన్స్ వచ్చాయంటే మీరు 1 ఇయర్లోనే బై చేసి సెల్ చేసేసారంటే తప్పించుకోవడానికి ఏం లేదండి. ఆల్మోస్ట్ 15% మనము ట్యాక్స్ అయితే ఆ గెయిన్స్ మీద పే చేసేయాల్సి ఉంటుంది. సో అందుకనే మేమందరం కూడా రికమెండ్ చేసేది ఏంటంటే 1 ఇయర్ వరకు హోల్డ్ చేయండి, సో దట్ మీరు ఏంటంటే ఎప్పుడైతే మీకు 1 ఇయర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది వచ్చిందో సో దాని మీద మీకు ఏంటంటే ఓన్లీ అప్ టు 1 లాక్ వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండదండి, 1 లాక్ తర్వాత మీకు 10% మాత్రమే ట్యాక్స్ ఉంటుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు 1 ఇయర్ ఈక్విటీ షేర్స్ కానీ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ హోల్డ్ చేస్తే వస్తుందండి. సో సరే ఇంత చేసినా మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా చాలా ఎక్కువగా వచ్చింది అంటే మీకు సెక్షన్ 54F ఉందండి. సో ఏదైతే గెయిన్ వచ్చిందో అంటే మీకు 50 లాక్స్ ఇన్వెస్ట్ చేశారు, 1 క్రోర్ మీకు 1 క్రోర్కి అమ్మేశారు, సో 50 లాక్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది, 50 లాక్ మీద 10% 1 లాక్ తర్వాత 10% పే చేయడం మీకు ఇష్టం లేదు అనుకుంటే మీరు ఇమీడియట్ గా దాంతో ఒక
54F అనేది ఉంటుందండి. సో దాని ద్వారా మనం ఏదైనా ఒక అసెట్ని కూడా మనము రెసిడెన్షియల్ ప్రాపర్టీని కానీ బై చేసుకున్నట్లయితే మనం ఆ అమౌంట్తో, ఆ క్యాపిటల్ గెయిన్ అమౌంట్తో మీరు దాన్ని అవాయిడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి. సో వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాపర్టీస్, చాలామంది ఈ ప్రాపర్టీస్ గురించి కూడా అడుగుతున్నారు. సో ఈ ప్రాపర్టీస్ ఏంటంటే 2 ఇయర్స్ హోల్డింగ్ పీరియడ్ అండి. అంటే మీరు 2 ఇయర్స్ తర్వాత మీరు సెల్ చేస్తే, బై చేసి సెల్ చేస్తే మీకు దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చిందంటారు. 2 ఇయర్స్ బిలోనే మీరు ఒక హౌస్ ప్రాపర్టీని కానీ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కానీ కొని అమ్మేస్తే దాన్ని మనం షార్ట్ టర్మ్ అంటామండి. షార్ట్ టర్మ్లో అయితే ఆల్మోస్ట్ మీ స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అంటే హయ్యెస్ట్ ట్యాక్స్, అంటే మీరు 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే ఆ గెయిన్ మీద మీరు 30% పే చేయాల్సి ఉంటుంది ఇఫ్ ఇట్ ఈజ్ షార్ట్ టర్మ్. బట్ లాంగ్ టర్మ్ అంటే 2 ఇయర్స్ తర్వాత మీరు ఏదైనా ప్రాపర్టీని హోల్డ్ చేసి అమ్మినట్లయితే అది లాంగ్ టర్మ్కి వస్తుందండి. దానికి మనకి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉంటుంది, 20% మీకు క్యాపిటల్ గెయిన్. అంటే నార్మల్గా మీకు 30% షార్ట్ టర్మ్లో ఉంటే మీ ట్యాక్స్ బ్రాకెట్ ప్రకారం ఇందులో 20%తో మీరు మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో మనం పే చేయొచ్చు. సో ఇది కూడా మేము పే చేయలేకపోతున్నాం అండి, ఎందుకంటే 1 క్రోర్ ప్రాపర్టీ ఇప్పుడు అది 2 క్రోర్స్కి అమ్మాము. సో 1 క్రోర్ క్యాపిటల్ గెయిన్ మీద దాదాపుగా 20% అంటే 20 లాక్స్ క్యాపిటల్ గెయిన్ మేము కట్టాల్సి వస్తుంది. సో ఈ ఇండెక్సేషన్ బెనిఫిట్ అయిన తర్వాత కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 15 లాక్స్ వరకు మనకి ఈ క్యాపిటల్ గెయిన్ మీద, క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. దీన్ని ఎలా తప్పించుకోవచ్చు అంటే మీకు 54EC అనేవి బాండ్స్ ఉంటాయండి. సో దానిలో మనము వితిన్ 6 మంత్స్లోనే మీరు ఈ బాండ్స్లో ఈ వచ్చిన ఈ క్యాపిటల్ గెయిన్ ఏదైతే ఈ 50 లాక్ ఈ 1 క్రోర్ ఉందో, ఈ 1 క్రోర్ మొత్తం అంటే మీరు 1 క్రోర్ కొన్నారు, 2 క్రోర్స్ కమ్మేశారు, ఇంకా 1 క్రోర్ ప్రాఫిట్ వచ్చింది కదా, ఈ 1 క్రోర్ని తీసుకొని వెళ్ళి మీరు 54EC బాండ్స్ని మీరు కానీ ఇన్వెస్ట్ చేసేసినట్లయితే మీకు మీకు 5 ఇయర్స్ వరకు లాకిన్ పీరియడ్ ఉంటుందండి, 5.2% ఉంటుంది. అలా మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. అలానే ఇంకొక ప్రాపర్టీలో కూడా మీరు కొన్నట్లయితే వితిన్ 2 ఇయర్స్లో కొనాలి, లేదు అంటే 3 ఇయర్స్లో కన్స్ట్రక్ట్ చేసినట్లయితే మీరు అక్కడ కూడా క్యాపిటల్ గెయిన్స్ని మీరు సేవ్ చేయగలుగుతారు. సో దెర్ ఆర్ మెనీ డౌట్స్ అండి. ఎవ్రీ వన్ క్లయింట్ హ్యాస్ డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి మమ్మల్ని కానీ మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మేము మొత్తం క్లారిటీ అనేది ఏది బెటర్గా ఉంటుంది, ప్రాపర్టీనే కొనాలి లేకపోతే బాండ్స్లో పెట్టాలి, అసలు ట్యాక్సే పే చేసేస్తే బెటర్గా ఉంటుందా అనేది మనకి పర్సన్ టు పర్సన్, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ మారిపోతుందండి. సో యూ కెన్ కాంటాక్ట్ అస్ ఫర్ మోర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ క్యాపిటల్ గెయిన్స్. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.